ప్రాజెక్ట్ పనులను సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుస్సేన్ పరిశీలించారు. మంత్రి హరీష్ రావుతో కలిసి మేడిగడ్డ నుంచి రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ అండర్ టన్నెల్ పనుల వరకు వరుసగా ప్రాజెక్టులను సందర్శించారు. ప్రణాళిక ప్రకారం పనులు వేగంగా జరుగుతున్నాయని కితాబిచ్చారు. ప్రాజెక్టు వేగంగా సాగేందుకు మంత్రి హరీష్ రావుతో పాటు ఇంజనీర్లు చూపిస్తున్న చొరవను ప్రత్యేకంగా అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవడం ప్రభుత్వానికి ఛాలెంజింగ్ లాంటిదని అన్నారు మసూద్ హుస్సేన్. ప్రాజెక్టు పూర్తయితే 9.3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని చెప్పారు. దేశంలోని ప్రాజెక్టులకు కాళేశ్వరం ఐకాన్గా మారనుందని అన్నారు. ప్రాజెక్టు కోసం అహర్నిశలు కష్టపడుతున్న మంత్రి హరీష్ రావును మసూద్ హుస్సేన్ ప్రత్యేకంగా అభినందించారు. A great achievement for the people of the state. This will be benefiting a very large area of the state. The total cultural command area is about 9.3 lakh hectares, and it will be providing drinking water facilities. కాళేశ్వరం నిర్మాణంలో సీడబ్ల్యూసీ తమకు ఎప్పటికప్పుడు సలహాలిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్న సీడబ్ల్యూసీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. On behalf of the state and the government and the people of Telangana, I thank Masood Husain and his Mugaru and his team for extending all the support from Central Water Commission and the Ministry of Water Resources.